కొంచెం వెనకొన్నాను వెనకొన్నాను మీ మంచిగా చెప్తున్నాను నేను అంటే ఓటు హక్కు మొదటి 10 నిమిషాలను వినియోగించుకున్నారు కదా, అంటే ఎలా ఉందనుకుంటున్నారు, ప్రజలకు ఏం పిలిపిస్తున్నారు? మేము మొట్టమొదటి ఓటే నేను ఉపయోగించుకోవడం జరిగింది. వెరీ ఫస్ట్ ఓటు నేనే వేసాను. ఎందుకనంటే గత 5 సంవత్సరాలుగా అందరూ కూడా ఓటేయాలి, ఓటేయించాలి అనే నినాదం ఏదైతే ఇచ్చామో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటేనే మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విధంగా ప్రజా పరిపాలన రావాలంటే అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నాను, ఒక వాయిస్ ఇచ్చాం. అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు. దానికి గుర్తుగా నేను కూడా ఒక బాధ్యత గల పౌరుడుగా మరి నేను మొట్టమొదటి ఓటు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఓటర్లు చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అత్యధిక శాతం పోలింగ్ అవుతుంది, వివిధ ఊర్ల నుంచి కూడా రావడం జరిగింది. జనాలందరూ కూడా హైదరాబాద్ నుంచి అవ్వచ్చు, బెంగళూరు నుంచి అవ్వచ్చు, అలాగే మద్రాసు నుంచి అవ్వచ్చు, అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు, ఓటింగ్ శాతం కూడా పెరుగుద్ది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి. తప్పనిసరిగా మంచి ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలు ఎన్నుకుందాం అనుకుంటారో అదే విధంగా ఆ ఉత్సాహంతోనే ఓటింగ్ లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అంటే ఏలూరు సంబంధించి 76 కావచ్చు, 81, 174 ఇది కూడా ఈవీఎం మొరాయించారన్న మొదటి గంటలో తెలిసింది కదా, దానికి అధికారులు ఎలా ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటి వరకు మరి 210ది రెక్టిఫై అవ్వలేదు, 76 కూడా రెక్టిఫై అవ్వలేదు, మిగతా 2 రెక్టిఫై చేశారు. మరి ఆ ఈవీఎం ప్లేస్ లో ఇంకోటి పెడతారేమో, ఇప్పటికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళు ఇమీడియట్ గా మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఓటర్లు ఉదయం ఎక్కువ రావడం వల్ల అక్కడ క్యూ లైన్ 200 మంది 300 మంది నుంచుని ఉన్నారు. వాళ్ళు రీప్లేస్మెంట్ ఇమీడియట్ గా ఒక 10 నిమిషాల్లో చేసేటట్టుగా ఉండాలి, ఒక అరగంట పడుతున్నారు. మరి వాళ్ళు అధికారులు వెంటనే ఆర్ఓ గారు చర్య తీసుకుంటారని దీని మీద వాళ్ళకి చేయడం జరిగింది. ఒక 10 నిమిషాల్లోపు రెక్టిఫై అవుద్దని అనుకుంటున్నారు. ఎక్కడైతే ఈవీఎం చెడిపోయిందో అక్కడ గంట పోలింగ్ ఎక్స్ట్రా ఇవ్వమని కూడా అడుగుతాం. అంటే సమస్యాత్మకమైన ప్రదేశాలు మీకు ఏమైనా దృష్టికి వచ్చినాయి అనుకుంటారు? సమస్యాత్మకమైన ప్రదేశాలు ఏలూరులో ఏమి లేవు, అన్ని కూడా ప్రశాంతంగా జరుగుతాయి. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు ఎప్పుడైనా జరిగినప్పటికీ కూడా అందరూ ప్రశాంతంగానే ఉంటారు. అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఏదైతే తెలుగుదేశం జనసేన కోరుకుంటుందో ఆ విధంగా జరగడానికి మా వాళ్ళంతా కృషి చేస్తారు. దానికి ఏదైనా విఘాతం కల్పించైతే తప్పనిసరిగా అది పోలీసు వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా శాంతియుతంగానే ఎన్నికలు జరిగేటట్టుగా మేము చూస్తాం.